Hello everyone, welcome to Krishna Education Academy. Ssc Mts Havaldar Pariksha Palithal Sambandhinchi Chudandi Munduga ee video ni like cheyandi, share cheyandi, subscribe chesi dan pakkana bell icon ni activate chesukondi. Enduku mimmalni subscribe chesukomani dan pakkana bell icon ni activate chesukomantunna ante meeku marano latest information aina gaani, latest job information aina gaani, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. చూడండి, ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాలకు సంబంధించి చూసుకుంటే చాలామంది అడుగుతున్నారు, సార్ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాలు అనేవి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి? చాలామంది అడుగుతున్నారు. ఈ ఫలితాలు అనేవి ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పరీక్ష ఫలితాలు అనేవి సెకండ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్, దానికి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ అయింది. దీని యొక్క ఆన్సర్ కీ అనేది కూడా రిలీజ్ అయింది మొన్న. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాలకు సంబంధించి చూసుకుంటే ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాలకు సంబంధించి చాలామంది అడుగుతున్నారు, వాళ్ళ కోసం ఈ వీడియోస్ చేయాల్సి వచ్చింది, లేకుంటే చేసేవాడిని కాదు. కొందరైతే కామెంట్ రూపంలో ఆ రిజల్ట్ వస్తేనే చెప్పండి, లేకపోతే లేదు, మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు, వాళ్ళ కోసమే చేస్తున్నాను, నాకు మెసేజ్ రూపంలో కామెంట్ రూపంలో అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాను, మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే లేదు. ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాలు అనేవి ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎస్పిరేట్గా చూసుకుంటే ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. నేను అఫీషియల్ సైట్లోనే ఉన్నాను, ఎప్పటికప్పుడు చూస్తున్నాను ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాలు అనేవి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని నేను నిరంతరం చూస్తూనే ఉన్నాను. ఇవి చేసేది మీకోసమే పోరాడుతున్నాను. ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని చూసుకుంటే ఇంకా ఏమి రాకపోయాను, నేను అడుగుతుండే కామెంట్ రూపంలో అయినా కానీ, మెసేజ్ రూపంలో అయినా కానీ. వచ్చే ఛాన్సెస్ అయితే ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ ఎస్పెక్టెడ్గా చూసుకుంటే మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నా అంటే మీకు మరెన్నో లేటెస్ట్ వీడియోస్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ వీడియోస్ అయినా కానీ, ఏ వీడియోస్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.